హాయ్, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని. ఈ ఛానల్లో మనం ఏపీ టెట్ సిలబస్కి సంబంధించి ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి, ప్రతిరోజు ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఛానల్లో మనం ప్రజెంట్ ఏపీ టెట్ సిలబస్కి సంబంధించి 6 డేస్ సిలబస్ ముందుగానే ఇస్తున్నాం. ఆ 6 డేస్ సిలబస్కి సంబంధించి 6 డేస్ క్లాసెస్ అనేవి జరుగుతాయి. ఆ క్లాసెస్ అయిపోయిన తర్వాత 7th డే ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంటుంది. అందరూ కూడా మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఛానల్లో ఏదో ఒక టాపిక్ చెప్పేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి వేరే టాపిక్ స్టార్ట్ చేసేసి అలా ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఒక టాపిక్ చెప్పాము అంటే ఆ టాపిక్ పరంగా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి 3rd to 10th క్లాస్లో ఆ టాపిక్ పరంగా ఏ బిట్స్ అయితే ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయనేది అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగానే సిలబస్ ఇస్తున్నాం కాబట్టి మీకు ఏ డౌట్స్ అవసరం లేదు. మనం ఖచ్చితంగా సిలబస్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకుంటాం. టాపిక్ వైజ్ ప్లస్ 3rd to 10th క్లాస్ వైజ్ ఏ బిట్స్ అనేవి ఉన్నాయి ఆ టాపిక్లో అనేది క్లియర్గా చెప్తూ ప్రాక్టీస్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వీడియో ప్రతి క్లాస్ కింద ఆ క్లాస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. తెలుగు క్లాస్ ఎలా చెప్పడం జరిగిందంటే మామూలుగా గేయాలు అనేవి చదివేసుకుంటే అంత బాగా గుర్తుండవు కదా, పాడుతూ చెప్పడం జరిగింది. అలా 1-2 సార్లు పాడుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనకి ఏ లైన్ తర్వాత ఏ లైన్ వస్తుంది అనేది ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. అలా గుర్తుంటే ఎగ్జామ్లో మనం లైన్స్ని మిస్ చేసి ఇచ్చినా కూడా కరెక్ట్గా రాయగలం. అలాగే వెనకాల ఉన్న గ్రామర్ కూడా చెప్పడం జరిగింది. అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అనే టాపిక్ని క్లియర్గా అందులో ఎన్ని రూల్స్ అయితే ఉంటాయో అవన్నీ బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే 3rd to 10th అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అనే టాపిక్లో ఏ బిట్స్ అయితే ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయనేది ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 3rd క్లాస్ ఈవీఎస్ ఎలా చెప్పడం జరిగిందంటే టెక్స్ట్ బుక్ చూపిస్తూ ముందు మాట ఉపాధ్యాయులకు సూచనలో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కూడా చెప్తూ ఈవీఎస్కి సంబంధించిన 4 లెసన్ల నోట్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా వీడియో చూసి నోట్స్ రాసుకోండి. అలాగే సైకాలజీ కూడా క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మ్యాథ్స్ కూడా బేసిక్స్ నుంచి కఠినతరమైన ప్రశ్నల వరకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే 3rd to 10th ఆ టాపిక్ మీద ఏ బిట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియోస్ అన్నీ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఇదండి మన తారక్ వాహిని యూట్యూబ్ ఛానల్లో మనం వీడియోస్ ఎలా చేయబోతున్నాం అనే దాని గురించి ఇంట్రడక్షన్ వీడియో. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియోలో క్లాసెస్ ఎలా ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా, అందరూ కూడా క్లాసెస్ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 7th డే ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంటుందండి. ఆ ప్రాక్టీస్ టెస్ట్ ఎలా రాయాలి, ఎన్ని మార్కులకు ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాక్టీస్ టెస్ట్ ఎవరెవరైతే రాస్తారో వాళ్ళకు వచ్చిన ర్యాంకులను కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రం మర్చిపోవద్దండి, ప్రాక్టీస్ టెస్ట్ అంటే అలా ఇలా ఉండదు, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ మీరు రాయాలనిపించే విధంగా మీకు ఉంటుంది, ఖచ్చితంగా ఒకసారి రాసి చూడండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, ఈ ఛానల్లో ఏం జరుగుతుందనేది మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ కూడా వీడియోలు అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి క్లాస్ ఎలా ఉంది అనేది. అలాగే 7th డే ప్రాక్టీస్ టెస్ట్ రాయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.